नागर कर्नूल जिला ताडूर मंडल मेडिपूर दुंदुबी नदी निर्मित चेक डैम प्रारंभिंचारु एंपी रामुलु एमएलए मर्रे जनार्दन रेड्डी రైతులకు సాగునీరు అందించేందుకే ప్రభుత్వం చెక్ డ్యాంల నిర్మాణం చేపడుతుందన్నారు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణయే అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలో పర్యటించారు ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, కలెక్టర్ వెంకటరామ రెడ్డి. మిషన్ భగీరథ అభివృద్ధి పనులపై రివ్యూ నిర్వహించారు. తర్వాత ఎంపీడీఓ ఆఫీసులో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను పంపిణీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కొత్తగూడెం రహదారిపై ఉన్న కోతులకు పండ్లను ఆహారంగా పెట్టారు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్. ఇల్లందులోని స్వచ్ఛంద సంస్థల సాయంతో జామ అరటి పండ్లను కోతులకు ఆహారంగా వేశారు. అడవిలో ఆహారం దొరకకపోవడంతో గ్రామాల్లోకి కోతులు వస్తున్నాయని అందుకే అడవుల్లో పండ్ల మొక్కలు పెంచుతున్నామని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం పెనగడప గ్రామ పంచాయతీ ముందు అఖిలపక్ష నేతలు నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లులు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లక్షల మంది రైతులు ఆందోళన చేస్తున్నా మోడీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరం అన్నారు. కుమ్రంభీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో పర్యటించారు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ చారి. సుభాష్ చంద్రబోస్ కాలనీలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. తర్వాత పొడి తడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పీరాయిగూడెంలోని డ్రైవర్స్ కాలనీలో ఓ ఇల్లు దగ్ధమైంది. అగ్ని ప్రమాదంలో రోడ్డున పడ్డ తోకల రాములమ్మ కుటుంబాన్ని ఆదుకున్నారు చెగువీర సేవా ఫౌండేషన్ సభ్యులు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసరాలను పంపిణీ చేశారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం కేంద్రంలోని వేదవ్యాస స్కూల్లో ములుగు పోలీస్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ జరిగింది. గుత్తి కోయలకి వైద్య పరీక్షలు నిర్వహించి బట్టలు దుప్పట్లు పంపిణీ చేశారు. గిరిజనులు ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ లో వస్తువుల గోల్మాల్ జరిగింది. ఆన్లైన్ ద్వారా సాయిరామైన యువకుడు రాక్స్ ఒక స్వెటర్ బుక్ చేశాడు. అయితే అతనికి కండోమ్స్ ప్యాకెట్స్ డెలివరీ వచ్చాయి. దీంతో బాధితుడు షాక్ అయ్యాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో జరిగింది.